డొక్క సీతమ్మ. గోదావరి జిల్లాలోనే ఆవిడ పేరు మీద ఆక్విడెక్ట్ కట్టారు డొక్క సీతమ్మ గారని. మహాతల్లి వచ్చిన వాళ్ళందరికీ ఆవిడే వండి అన్నం పెట్టేది. ఆకలిస్తుందమ్మా అని పిలవగానే వంట చేసి అన్నం పెట్టి ఔదార్యవతి డొక్క సీతమ్మ. బ్రిటిషర్లతో సైతం జేజేలు కొట్టించుకున్న మహానీయురాలు. గోదావరి జిల్లాలో అపర అన్నపూర్ణగా శ్రీమతి సీతమ్మ పేరు పొందారు. ఒక మనిషి నిస్వార్థముగా ధృతితో పట్టుదలతో లక్ష్య సిద్ధి కోసం పాటుపడితే వారు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు. వారిని దైవం కూడా నిరంతరం కాపాడుతారు. డొక్క సీతమ్మ గారి జీవితమే దీనికి నిదర్శనం. డొక్క సీతమ్మ గారి స్ఫూర్తితోటి డొక్క సీతమ్మ ఆహార శిబిరాలను ఏర్పాటు చేద్దాం. అన్నదానాన్ని మించిన దానం లేదని చెప్పడమే కాకుండా నిస్వార్థంగా జాతి కుల మత విచక్షణ చూపించకుండా అన్నార్థులందరికీ మాతృప్రేమను పంచి జీవితాన్ని చరితార్థం చేసుకున్న అపర అన్నపూర్ణమ్మ మన డొక్క సీతమ్మ. అన్నపూర్ణాదేవి అంటే ఎలా ఉంటుందో తెలియదు గాని అన్నపూర్ణాదేవి అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డొక్క సీతమ్మ అని వింటూనే ఉన్నా. అర్ధరాత్రి 2 గంటల సమయంలో వర్షంలో తడిసిన వ్యక్తి అమ్మా సీతమ్మ తల్లి ఆకలేస్తుందమ్మా అని పిలువగానే ఎంతో ఆప్యాయంగా వంట చేసి అన్నం పెట్టి దుప్పటి వస్త్రాలు ఇవ్వగలిగిన ఔదార్యవతి డొక్క సీతమ్మ తల్లి. ఆంధ్రుల కీర్తిని ఇంగ్లాండ్ వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు సీతమ్మ. అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపే మాతృప్రేమ మరువరానిది. నేటి తరానికి ఆమె గొప్పతనం గురించి తెలియజేద్దాం. తూర్పు గోదావరి జిల్లాలో డొక్క సీతమ్మ గారు అని ఒక మహాతల్లి ఉండేవారు. ఆవిడ పేరు మీద అక్విడెక్ట్ కూడా కట్టారు. ఆవిడ గొప్ప నిరతాన్నదాత. వచ్చిన వాళ్ళకి లేదనకుండా అన్నం పెట్టేవారు. డొక్క సీతమ్మ తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలూకా మండపేట గ్రామంలో 1841 అక్టోబర్ 2 వారంలో జన్మించారు. ఆమె తండ్రి అనుపిండి భవానీ శంకరం, తల్లి నరసమ్మ గార్లు. సీతమ్మ గారి తండ్రి శంకరం గారిని గ్రామస్తులు బువ్వన్నగారనే పేరుతో పిలుస్తుండేవారు. దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ బువ్వ పెట్టడమే. అటువంటి తండ్రికి కూతురుగా జన్మించిన సీతమ్మ గారు అన్నార్థుల ఆకలిని తీర్చిన మహా ఇల్లాలు. విద్యా వాసనలు లేని సాధారణ గృహిణి ఆమె. బాల్యంలో సీతమ్మకి తల్లిదండ్రులు కథలు పాటలు పద్యాలు అన్నింటిని నేర్పారు. సీతమ్మ బాల్యంలోనే ఆమె తల్లి నరసమ్మ మరణిస్తే ఇంటిని చక్కదిద్దే భారం సీతమ్మ గారి మీద పడింది. దాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించారు. లంకల గన్నవరంకి కోడలుగా అడుగు. గోదావరి నది పరివాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాలను లంక గ్రామాలని అంటారు. అటువంటి ఒక లంక గ్రామం లంక గన్నవరం. ఆ గ్రామంలో డొక్క చౌకన్న దంపతులనే పెద్ద ధనవంతులుండేవారు. ఆయన ధనవంతుడే కాకుండా పెద్ద రైతు కూడా. వీటన్నింటినీ మించి మంచి వేద పండితుడు. పువ్వన్నగారు సీతమ్మను డొక్క చౌకన్న గారికిచ్చి అతి వైభవంగా వివాహాన్ని జరిపించారు. సీతమ్మ అత్తవారింట్లో అడుగు పెట్టగానే ఆమె ఇంటి పేరు డొక్కగా మారింది. ఆమెలో సహజంగా ఉన్న ఉదార గుణం దాతృత్వం రోజురోజుకు పెరగసాగాయి. జోగన్న సీతమ్మగార్ల దాంపత్యం అన్యోన్యమైనది. ఆ పుణ్య దంపతులను చూసి చుట్టుప్రక్కల గ్రామాల వారందరూ గొప్పగా చెప్పుకునేవారు. ఆప్యాయత ఆదరణలకు నిలయంగా వారి ఇంటిని గురించి ఆ చుట్టుప్రక్కల గ్రామస్తులందరూ ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకునేవారు. ఓవేళ అతిథులు వచ్చినా వారికి అన్న పానాదులు లేవని చెప్పకుండా వారికి సకల మర్యాదలు చేయడం ఒక పవిత్ర కార్యంగా ఆ దంపతులు స్వీకరించారు. ఆవిడ ధృతి దీక్ష ఎంత గొప్పవంటే ఆవిడ జీవితంలో ఒకే ఒక్కసారి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికని బయలుదేరారు. బయలుదేరి గోదావరి వంతెన వద్ద పల్లకి ఆపారు. ఆవిడ పల్లకిలో కూర్చున్నారు. బోయిలు అలసిపోయి గట్టు మీద కూర్చున్నారు. అటుగా పీగన్నవరం వైపు వెళ్లిపోతున్న ఒక బృందంలో పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే పెద్దవాళ్ళు, ఒక అరగంటలో గన్నవరం వెళ్లిపోతాం, అక్కడ సీతమ్మ మనకు అన్నం పెడతారు అని మాట్లాడుకోవడం విన్నారు సీతమ్మ. వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్లడం మానేసి పల్లకి వెనక్కి తిప్పేయండి, వీళ్ళకి అన్నం పెట్టాలి అని వెనుకకు వెళ్లిపోయారు. అంతటి నిరతాన్నదాత ఆవిడ. అచిరకాలంలోనే ఉభయ గోదావరి జిల్లాలో అపర అన్నపూర్ణగా శ్రీమతి సీతమ్మ పేరు పొందారు. నిరంతర అన్నదానంతో ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అందరికీ పెట్టి పెట్టి ఆ దంపతులకి తినడానికి ఏమీ లేకుండా పోయింది. ఒకానొకప్పుడు ఆవిడ భర్త ఎందుకు ఇంకా ఈ అన్నదానం, మనకి కూడా తినడానికి ఏమీ లేదు,
వచ్చి ఎవరైనా తలుపు కొడితే సిగ్గేస్తుంది, పెట్టడమా మానవు, ఇంత అన్నం పప్పైనా పెడతావు అన్నారు. దానికి ఆవిడ, నేను నిస్వార్థముగా పెట్టేటప్పుడు వచ్చిన వారు తింటున్నప్పుడు వచ్చినది తింటున్నది శ్రీ మహావిష్ణువు అని నమ్మి పెట్టాను. ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేదుని ఎందుకు నరికేస్తాడు, మనకి వాడే పెడతాడు అని చెప్పింది. తర్వాత ఒకరోజు సాయంకాలం ఇన్నాళ్ళ నుంచి దున్నుతున్న అదే పొలానికి వెళ్ళి సీతమ్మ భర్త గుణపంతో తవ్వుతారు. గుణపానికి ఏదో తగిలి కంగుమంది. ఆయన మట్టి తీసి చూస్తే ఒక బిందె కనపడింది. బిందె మూత తీస్తే దాని నిండా బంగారు నాణాలే. ఆ బంగారు కాసుల రాసులతో మళ్లీ రోజు కొన్ని వందల మందికి అన్నదానం చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే, బ్రిటిష్ చక్రవర్తి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కి డొక్కా సీతమ్మ ఫోటో తీసి పంపించమని ఉత్తరం రాశారు. నాకు పట్టాభిషేకం జరిగే సమయంలో ఆవిడకు నమస్కారం పెట్టాలి, కానీ ఆవిడ సముద్రం దాటి రారు కాబట్టి ఆ సమయంలో ఒక సోఫా వేసి ఆవిడ ఫోటో అందులో పెట్టి ఆవిడకు నమస్కారం పెట్టి అప్పుడు పట్టాభిషేకం చేసుకుంటా అని రాశారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఫోటోగ్రాఫర్ ని తీసుకుని ఆవిడ దగ్గరకు వెళ్తే, నేను ఈ సన్మానాల కోసం, ఫోటోల కోసం, నమస్కారాల కోసం అన్నదానం చేయలేదు, విష్ణుమూర్తికి అన్నం పెడుతున్నానని పెట్టాను, దీనికి ఫోటోలు పట్టాభిషేకాలు ఎందుకు, వద్దు అన్నారు ఆవిడ. అమ్మ, ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం, మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసిస్తారు అని కలెక్టర్ చెప్తే ఈ ఉద్యోగం పోతుంది అంటే తీయించుకుంటా, నువ్వు అన్నం తినాలి అని తీయించుకున్నారు ఆవిడ. బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి నమస్కరించి పట్టాభిషేకం చేసుకున్నారు. ఆవిడకి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉంది. ఒక మనిషి నిస్వార్థముగా ధృతితో పట్టుదలతో లక్ష్యసిద్ధి కోసం పాటుపడితే వారు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు, వారిని దైవం కూడా నిరంతరం కాపాడుతారు. డొక్కా సీతమ్మ గారి జీవితమే దీనికి నిదర్శనం. అన్నదానాన్ని మించిన దానం లేదని చెప్పడమే కాకుండా నిస్వార్థంగా జాతి, కుల, మత విచక్షణ చూపించకుండా అన్నార్థులందరికీ మాతృప్రేమను పంచి జీవితాన్ని చరితార్థం చేసుకున్న అపర అన్నపూర్ణమ్మ మన డొక్కా సీతమ్మ జాతిరత్నం. 1909 ఏప్రిల్ 28న శివైక్యం చెందారు. డొక్కా సీతమ్మ జీవిత చరిత్రను గురించి నేటి తరానికి తెలియజేయడం, ఆమె చేసిన నిస్వార్థ సేవలను గుర్తు చేసి ఆమె చరిత్ర నుండి స్ఫూర్తివంతులను చేయడమే ఆ మహానీయురాలికి మనం ఇవ్వగలిగే ఘనమైన నివాళి. అన్నపూర్ణాదేవి అంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ అన్నపూర్ణాదేవి అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ అని వింటూనే ఉన్నాం. అర్ధరాత్రి 2 గంటల సమయంలో వర్షంలో తడిసిన వ్యక్తి అమ్మా సీతమ్మ తల్లి ఆకలేస్తుందమ్మా అని పిలువగానే ఎంతో ఆప్యాయంగా వంట చేసి అన్నం పెట్టి దుప్పటి వస్త్రాలు ఇవ్వగలిగిన ఉదార్యవతి డొక్కా సీతమ్మ తల్లి. ఆంధ్రుల కీర్తిని ఇంగ్లాండ్ వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు సీతమ్మ. అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపే మాతృప్రేమ మరువరానిది. నేటి తరం ఆమె గొప్పతనం గురించి తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి మన సిగ్నేచర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.